బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ తండ్రియాలో 16 నెలల బాలుడు ఆటో ఢీకొట్టి మరణించిన సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తండ్రియాల గ్రామంలో చోటు చేసుకుంది. శ్రీరామ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన గ్యాస్ సప్లై ఆటో 16 నెలల బాలుడిని ఢీకొన్నట్టు తెలుస్తుంది. ఇక జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకి దిగారు. వారికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ తండ్రియాలలో 16 నెలల బాలుడిని ఆటో ఢీకొట్టిన సంఘటనలో 16 నెలల బాలుడు మృతి చెందినట్టు తెలుస్తుంది. జాతీయ రహదారిపై ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా ధర్నాకు దిగారు. వారికి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక కరీంనగర్ తండ్రియాల గ్రామంలో ఆటో ఢీకొట్టి 16 నెలల బాలుడు మృతి చెందారు. శ్రీరామ్ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన గ్యాస్ సప్లై చేసే ఆటో ఢీకొట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనూ జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.